हाय फ्रेंड्स, वेलकम टू रिधि कृषि होम। इवाल्टी मन रेसीपी वच्चेसी एग् पफ अंडी। एग् पफ अंटे एवरिकि इष्टमंटे चेप्पंडी। चिन्न पिल्लल दग्गर नुंची पेद्दवाळ्ळ वरकु चाला इष्टंगा तिने स्नैक अंडी इदी। ఈ ఎగ్ పఫ్ని ఈజీగా బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, అది కూడా ఆవిరి లేకుండా కోసం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా దీన్ని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్నాక దీనిపైన ఒక మూతని కవర్ చేసుకొని అరగంట సేపు దీన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన 2 eggs పెట్టుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా సాఫ్ట్గా ఇలా బాయిల్ చేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అరగంట అయ్యాక మన ముద్దని తీసి చూసుకోవాలి. మైదా ముద్దని తీసి ఇలా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు వీటిని మన ఒక వెజిటేబుల్ బోర్డు పైన ఇలా వేసి లేదా ఫ్లోర్ పైన సరే ఇలా పొడి ఫ్లోర్ని వేసుకొని మన ఎంతవరకు అయితే దీన్ని ఇచ్చేసుకోవాలో అంతవరకు 1/2 inch మందంతో దీన్ని మొత్తంగా ఇలా చపాతీ కర్రతో పరుచుకోవాలి. ఇలా రెక్టాంగిల్ షేప్లో దీన్ని ఇలా పరుచుకున్నాక దీనికోసం నేను 120 grams బటర్ని తీసుకున్నాను. నేను ఇంట్లో తయారు చేసుకునే బటర్ని తీసుకున్నాను. మీరు బయటనైనా సరే, మీరు ఇంట్లో చూసుకున్నా సరే తీసుకోవచ్చు. దీనికి బదులుగా నేనైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం బటర్ని తీసి అప్లై చేసుకోవాలి. ఇంకా దీనిపైన కూడా పొడి ఫ్లోర్ని కొంచెం వేసుకొని దీన్ని ఇటు సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని బుక్ ఫోల్డ్ అంటారండి. ఇలా బుక్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీనిపైన కొంచెం పొడి ఫ్లోర్ని వేసుకొని ఇలా చేతితో కొంచెం అదుముకుంటూ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్ అయినా ఒక ట్రే అయినా తీసుకొని అందులోకి దీన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తడి క్లాత్ని ఇలా తడి చేసుకొని పిడుచుకొని దీన్ని ఇలా కవర్ చేసుకొని దీన్ని డ్రీ ఫ్రిడ్జ్లో 15-20 minutes పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 2 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చిని తురుముకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని చాలా చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక 1 1/2 tablespoon పసుపు, 1 1/2 tablespoon కారం, అలాగే 1 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 tablespoon ఆయిల్ వాటర్ని కూడా వేసుకొని గుజ్జులా దీన్ని చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 1/2 tablespoon పెప్పర్ పౌడర్, 1 1/2 tablespoon గరం మసాలా, 1 1/2 tablespoon ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న 2 eggs ఇలా 4 parts డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్నాక దీనిపైన సాల్ట్ని, పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపుని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. అలాగే కారంని కూడా అదే విధంగా అన్ని ఎగ్స్ పైన ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 20 minutes అయ్యాక మనం డ్రీ ఫ్రిడ్జ్లో నుంచి వీటిని తీసుకోవాలి. డ్రీ ఫ్రిడ్జ్లో తీసుకున్నామండి. ఇప్పుడు అదే వెజిటేబుల్ బోర్డు పైన వేసుకొని పొడి ఫ్లోర్ని చల్లుకుంటేలా దానిపైన ఇది వేసి మళ్ళీ చపాతీ కర్రతో దీన్ని రెక్టాంగిల్ షేప్లో దీన్ని ఇలా చేసుకోవాలి. మన ఇలా ఎన్నిసార్లు చేసుకుంటే ఎన్ని టైమ్స్ అయినా సరే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నేతిని అప్లై చేసుకొని బటన్ అయినా సరే అప్లై చేసుకుంటే
మనకి అన్ని పొరలుగా అంత క్రిస్పీగా వస్తుందండి. మళ్ళీ ఫస్ట్ అదే విధంగా చేసుకున్నాం కదండి, మళ్ళీ ఈసారి కూడా అదే విధంగా ఇలా బుక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చేత్తో అదుముకోవాలి. మళ్ళీ అదే ట్రేలోకి పెట్టుకొని ఒక తడి క్లాత్ని పెట్టుకొని ఫ్రిడ్జ్లోకి ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఇలా 3 టైమ్స్ చేసుకున్నామంటే మనకి చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని మళ్ళీ తీసుకున్నామండి, బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పొడి ఫ్లోర్ని చల్లుకొని మళ్ళీ అదే విధంగా చపాతీ కర్రతో పరుచుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకున్నాక దీనిపైన బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు చేసుకున్నామంటే అన్ని పొరలుగా అంత బాగా వస్తుందండి. నేను ఇలా 3 టైమ్స్ చేసుకున్నాను. మళ్ళీ ఫుడ్ ఫ్లోర్ని వేసుకొని ఇలా బుక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక అదే ట్రేలోకి పెట్టుకొని మళ్ళీ దానిపైన తడి క్లాత్ని కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలి. 20 మినిట్స్ అయ్యాక మళ్ళీ తీసి చూసుకోవాలి. ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూస్తారండి ఎంతో పొరలుగా లేయర్గా మనం చేసుకున్నాం కదండి, మన బటన్ అప్లై చేసుకున్న లేయర్స్ కనిపిస్తున్నాయి. ఇలా వస్తుంది. ఈ పార్ట్స్ని ఏంటంటే నేను ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది 1 మంత్ పాటు ఉంటుందండి, ఏమి పోదు. ఇప్పుడు అందులోని ఒక పార్ట్ని తీసుకొని నేను స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను. వీటిని ఇలా అంచులు వెంబడి ఉన్న బటన్ని బయటికి రాకుండా, పొరలు బయటికి రాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నేను స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం చేసుకున్నాక అడ్జస్ట్ని మనం బాగా చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. నేను అలా ఏం కాకుండా ఇలా చేసుకొని దీన్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మన ఆనియన్స్ని పచ్చిమిర్చిని తయారు చేసుకున్నాం కదండి, వాటిని కూడా దీనిపైన 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకొని మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా దీనిపైన ఇలా బోర్లించుకోవాలి. ఇలా బోర్లించుకున్నాక దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 పార్ట్స్ని కూడా చేసేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. నేను ఇక్కడ 2 సైడ్స్ని మాత్రమే నేను క్లోజ్ చేస్తున్నాను. మీరు 4 సైడ్స్నికైనా సరే క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలను తీసుకొని వీటిపైన ఇలా వేసుకున్నామంటే మనకి మంచి కలర్తో క్రిస్పీగా బాగా బేక్ అవుతాయి. ఇప్పుడు వీటి కోసం ఒక మందపాటి బ్యాండీని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రేలోకి ఇలా ఘీని అప్లై చేసుకొని ఇందులోకి నేను 2నే పడుతున్నాయండి, ఇంకా 2ని ఇంకా వేరే ఘీని చేసుకుంటున్నాను. మీరు కనుక పెద్ద ట్రే ఉంటే అందులోకి 4ని కూడా పెట్టేసి చేసేసుకోవచ్చు. ఇలా అందులో పెట్టుకున్నాక దీనిపైన మూతను పెట్టుకోవాలి. దీన్ని ఒక 30 నుండి 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ అయ్యాక దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి, రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి. మంచి పొరలతో మనకి చక్కగా బేక్ అయిపోయాయి. ఇలా రెండో వైపు తిప్పుకున్నాక ఒక 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకొని ఇలా 4 ఎగ్స్ని కూడా నేను ఇదే విధంగా ఇలా పఫ్ రెడీ అయిపోయిందండి.
मन की एग् पफ ईजीगा बेकरी स्टाइल मन इंट्लोने मन ईजीगा चेसुकुन्नामु इला रेडी अयि चाला क्रिस्पीगा पोरल पोरलगा मनकि वच्चायंडि किटी पार्टीस कानी फंक्षन्स कानी इला जरिगेटप्पुडु मन इला एग् पफ नि स्पेशल गा चेसि पेट्टामंट कॉम्प्लिमेंट्स रावडं पक्का ఇలా పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు కూడా ఇలా స్నాక్స్లా వాళ్ళకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. మరి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మన బేకరీ స్టైల్లో క్రిస్పీగా మన ఇంట్లోనే మన ఈజీగా ఓవెన్ లేకుండా తయారు చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం కష్టమేం కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.